how to check power supply not working. వీటైతే చూద్దామండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఏమైనా ఉంటే సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి, ఇది అడాప్టర్ వచ్చేసి 12 వోల్ట్స్ మీద పనిచేస్తూ ఉంటుంది. అలాగే దీని యాంపియర్స్ వచ్చేసి 1.0 యాంపియర్స్ అండి. దీని కాస్ట్ వచ్చేసి మీకు 100 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు ఉంటుంది. ఒకవేళ అడాప్టర్స్ బయింగ్ చేయాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పెడతాను, లింక్స్ ద్వారా మీరు కొనుగోలు అయితే చేయవచ్చు. మీకు దీనిపైన మీకు యాంపియర్స్ అలాగే వోల్టేజ్ కూడా ఉంటూ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుని మీరు సరైన యాంపియర్ని అయితే సెలెక్ట్ చేసుకుని కొనుగోలు అయితే చేయండి. ప్రజెంట్ ఈ అడాప్టర్ అయితే వర్కింగ్ అయితే చేయట్లేదు, దానికోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మనకు అడాప్టర్ పనిచేస్తున్నా లేదా చెక్ చేయాలంటే 12 వోల్ట్స్ అడాప్టర్కి మనం మల్టీమీటర్ యూజ్ చేసి వోల్టేజ్ అయితే చెక్ చేసి చూడవచ్చు. సో దానికోసం నేను డిజిటల్ మల్టీమీటర్ని అయితే యూజ్ చేస్తున్నాను. చూడండి, మల్టీమీటర్లో మనం DC 20లో సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం 20 కంటే బిలో ఉన్న వోల్టేజ్ని చెక్ చేయాలంటే 20 మీద సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ప్రోబ్స్ 2 ప్లస్ మైనస్ సాకెట్లో కనెక్ట్ చేయండి. చూడండి, మీరు ఎప్పుడు సరే డీసీలోనే 20లో సెట్ చేసుకోవాలి. 20 కంటే ఎక్కువ ఉన్న అడాప్టర్స్ అయితే మీరు 20 దాటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద 2 ప్రోబ్స్ కూడా మీరు ఇదే విధంగా కనెక్ట్ అయితే చేయండి. చూడండి, 12 వోల్ట్స్ పవర్ సప్లై అని పవర్ అయితే 240 వోల్టేజ్ మీద రన్ అవుతుంది. సో నేను 240 వోల్టేజ్ అయితే పవర్ అయితే ఇస్తున్నాను. ఈ అడాప్టర్ యొక్క పిన్ బయట పక్క మైనస్ పొజిషన్ అండి, అలాగే లోపల ఉన్న వైర్ పొజిషన్ ప్లస్ అండి. చూడండి, బయట పక్కన బ్లాక్ ఫోబ్ని అయితే అటాచ్ చేయండి, అలాగే రెడ్ని లోపల పక్క కనెక్ట్ చేయండి. మీకు ఇక్కడ వోల్టేజ్ అయితే నోటీస్ చేయవచ్చు. చూడండి, మీకు వోల్టేజ్ వచ్చేసి 0.1420 ఇలా చూపిస్తూ ఉంటుంది, 12 వోల్ట్స్ అయితే రావట్లేదు. అడాప్టర్స్ పాడైనప్పుడు ఇలా మల్టీమీటర్ మీద సెట్టింగ్ అయితే చేయవచ్చు. ఒకసారి మనం రివర్స్లో కూడా చెక్ పెడుతున్నాను చూడండి, ప్లస్ బయట పక్క మైనస్ వచ్చేసి లోపల పెట్టాను. చూడండి, ఇక్కడ మీకు -20, -20, -20, -20, అలాగే ఇప్పుడప్పుడు మీకు 11 కూడా చూపిస్తూ ఉంటుంది. అంటే మనకు దీంట్లో ఉన్న సర్క్యూట్ అయితే డ్యామేజ్ అయితే అవటం వల్ల మనకు వోల్టేజ్ అయితే సరిగ్గా రాదు. అటువంటప్పుడు మనం రిపేర్ అయినా చేసుకోవచ్చు, లేదంటే కొత్తదైనా మీరు తీసుకోవచ్చు. ప్రజెంట్ ఈ వీడియోలో ఎలా చెక్ చేయాలన్నో దాని కోసం కనుక మీకు వోల్టేజ్ ఒక్కటే చూపిస్తున్నాను. చూడండి, మనకు వోల్టేజ్ అయితే నిలకడగా నిలబడట్లేదు. సో మనకు ఈ అడాప్టర్ అయితే పాడైపోయిందని చెప్పి అనుకోవచ్చు. ఒకసారి నేను 200లో కూడా పెట్టి చెక్ చేస్తున్నాను, 0.2, 0.3. సో మనకు 12 వోల్ట్స్ అడాప్టర్ అయితే మనకు యావరేజ్గా 13 వోల్ట్స్ వరకు అవుట్పుట్ని అయితే ఇస్తుంది. కానీ ఇది మనకు 0.20, 0.20, 0.30 మాత్రమే ఇస్తుంది. సో మనకు కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు అడాప్టర్ అయితే కూడా పాడైపోయిందని. సో మీకు ఇటువంటి అడాప్టర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ పెడతాను, దాని ద్వారా మీరు అయితే కొనుగోలు చేయవచ్చు.